హలో ఫ్రెండ్స్, ఈరోజు మీ చిక్కీ ప్రాసెస్ వ్యాపారంలో మీకు అవసరమైన వివిధ వ్యక్తుల గురించి తెలుసుకుందాం. వారి పాత్రలను అర్థం చేసుకోవడం మీ వ్యాపారాన్ని తెలివిగా పెంచుకోవడానికి మీకు సహాయపడుతుంది. మేము నియామక వ్యూహాన్ని కూడా చర్చిస్తాము, నియామక ప్రక్రియను ఎలా దశలవారీగా తొలగించాలో, తద్వారా మీ ఖర్చులు నియంత్రణలో ఉంటాయి మరియు మీరు లాభదాయకతను వేగంగా సాధిస్తారు. సరిగ్గా కార్మికులు ఎక్కడ అవసరమో తెలుసుకోవడానికి ఫ్యాక్టరీ మరియు యంత్రాల లేఅవుట్తో ప్రారంభిద్దాం. మొదటిది, యంత్ర నిర్వాహకులు. వారు యంత్రాలను నిర్వహిస్తారు మరియు నిర్వహిస్తారు. రెండవది, ప్యాకేజింగ్ మరియు లేబులింగ్ సిబ్బంది. వారు ప్యాకేజింగ్, లేబులింగ్ను నిర్వహిస్తారు మరియు రవాణా కోసం ఉత్పత్తులను సిద్ధం చేస్తారు. మూడవది, క్లీనర్. మెయింటెనెన్స్ వర్కర్. అతను ఉత్పత్తి ప్రాంతాన్ని శుభ్రంగా ఉంచుతాడు మరియు చిన్న నిర్వహణ పనులను చేస్తాడు. సమయం గడిచే కొద్దీ ఉత్పత్తిని పర్యవేక్షించే, నాణ్యమైన ప్రమాణాలను నిర్ధారించే మరియు శ్రామిక శక్తిని నిర్వహించే ఉత్పత్తి నిర్వాహకుడి అవసరం ఉండవచ్చు. ఉత్పత్తులు నాణ్యత ప్రమాణాలు మరియు నియంత్రణ అవసరాలకు అనుగుణంగా ఉన్నాయని నిర్ధారించడానికి నాణ్యత నియంత్రణ ఇన్స్పెక్టర్ అవసరం కూడా ఉంటుంది. చివరగా, కార్యకలాపాలు పెరిగినప్పుడు ఆర్థిక, పేరోల్ మరియు బుక్ కీపింగ్ను నిర్వహించడానికి ఒక అకౌంటెంట్, బుక్ కీపర్ అవసరం. ఇప్పుడు ఈ వ్యక్తులను 3 సంవత్సరాలలో మీ వ్యాపారంలోకి ఎలా తీసుకురావాలో చూద్దాం. మొదటి సంవత్సరంలో యంత్ర నిర్వహణ, ప్యాకేజింగ్ మరియు నిర్వహణ పనుల కోసం కుటుంబ సహాయంతో ప్రారంభించండి. ఇది డబ్బును ఆదా చేస్తుంది మరియు నేర్చుకోవడానికి మీకు సహాయపడుతుంది. 2 లేదా 3 సంవత్సరాలలో మీరు బాహ్య సిబ్బందిని పొందడం గురించి ఆలోచించవచ్చు. 2 లేదా 3వ సంవత్సరంలో మీరు 100% సామర్థ్యాన్ని చేరుకున్నప్పుడు నాణ్యత నియంత్రణ తనిఖీ కోసం ఎవరినైనా నియమించుకోండి. 3వ సంవత్సరంలో విస్తరించండి మరియు ప్రత్యేకత సాధించండి. మీ వ్యాపారం పెద్దదిగా ఉన్నప్పుడు ఎక్కువ మంది మెషిన్ ఆపరేటర్లను మరియు ఎక్కువ మంది ప్యాకేజింగ్ మరియు లేబులింగ్ సిబ్బందిని, అలాగే ప్రొడక్షన్ మేనేజర్ మరియు అకౌంటెంట్, బుక్ కీపర్ను నియమించుకోండి. ప్రతి పాత్రను అర్థం చేసుకోవడం ద్వారా మరియు నెమ్మదిగా వ్యక్తులను జోడించడం ద్వారా మీరు మీ వ్యాపారాన్ని తెలివిగా మరియు విజయవంతంగా పెంచుకోవచ్చు. వైపార్ కోచ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ వ్యాపార ప్రయాణానికి ఆల్ ది బెస్ట్.